ఎలక్షన్లు వస్తుంటే లీడర్లు గడప తొక్కుతారు, ఇంటింటికి వచ్చి ప్రచారం చేస్తారు. వారు చేసేది ప్రచారం, ఇచ్చేది ప్రసాదం. సిగ్గుండాలి వారికి. పల్లెల్లో ఎలక్షన్స్ వస్తే గ్రామజ్యోతి, హరితహారం, పల్లె ప్రగతి అంటూ అడుగులు వేస్తారు, మొక్కల్ని నాటుతారు, ఫోటోలు దిగి ఫోజులు ఇస్తారు. అంతకుంచి ఏం చేస్తున్నారు? 6 సంవత్సరాల తెలంగాణలో సాధించింది ఏంటి? ఇంటికి ఒక ఉద్యోగం విషయంలో సాధించామా విజయం? ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చే విషయంలో విజయం సాధించామా? ఏ విషయంలో విజయం సాధించారు చెప్పండి? ప్రతి గల్లీకి రోడ్డు వేశారా? అభివృద్ధి ఎక్కడ చెప్పండి? అభివృద్ధి శూన్యం. మరి ఎందుకు మీరు ఓట్లు అడుక్కోవడం? సిగ్గుండాలి మీకు. పట్టణాల్లో ఎలక్షన్స్ వస్తే పట్టణ ప్రగతి అంటారు. ఏం దీనివల్ల ఏం లాభం చెప్పండి? పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేస్తే, పరిశుద్ధ కార్యక్రమాలు చేస్తే ఓట్లు వేయాలా? అయినా ప్రజలు వేస్తున్నారు. ఎందుకంటే ప్రజలు కొందరు పిచ్చర్ ఉన్నారు కాబట్టి వేస్తున్నారు. గమనించండి ప్రజలారా, వీరి వల్ల మనకు నష్టమే తప్ప లాభం లేదు. ఈ 6 సంవత్సరాలు తెలంగాణ పాలు ఏం సాధించలేదు. అదే బతుకమ్మలప్పుడు చీరలిస్తారు, ఏదైనా పండగ పబ్బాలప్పుడు ఆడుకుంటారు అంతే. అంతకు మించి ఏం లాభం లేదు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాపాడాల్సిన ప్రతి బాధ్యత యువకుడిపైన ఉంది. యువకులారా, కళ్ళు తెరవండి. సొల్లు మానేసి కళ్ళు తెరవండి, అప్పుడే విజయం సాధిస్తాం. అన్ని రంగాల్లో విజయం సాధించాలంటే ఈ టీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలి. థ్యాంక్ యూ.